हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इदी पत्ती दूदी, दींतो पिडिकेडु केवलं पिडिकेडु दूदी तो 365 वत्तुलु चेसेसानु। चाला ईजीगा, केवलं ओक 10 निमिषालु कूर्चुन्ना चालू, लेकपोते मीरु जर्नीलो उन्नप्पुडैना ईजीगा चेसुकोवच्चु। इक्कड चूडंडी, विత్తనాలతో ఉంది ఈ దూదంతా। విత్తనాలు తీసేసిన తర్వాత ఇలా ఉందన్నమాట। నేను విత్తనాలు తీసేసి కొంచెం ఖాళీ టైంలో గానీ నేను జర్నీలో గానీ పర్స్లో పెట్టుకొని వెళ్ళిపోతాను। జర్నీ టైంలో నేను అలా చేసుకుంటాను అన్నమాట, విత్తనాలు వేర్ చేసుకోవడం, వత్తులు చేసుకోవడం ఇట్లాంటివి। ఇట్లా కొంచెం ఆ దూదిని ఇట్లా బాగా లాగి లాగి పెట్టేసుకుంటే కొంచెం మనకి మెత్తగా జరుగుతూ ఉంటుందన్నమాట। మనం లాగే కొద్దీ ఇలాగా సన్నగా చేసుకోవాలి, దారం లాగా చేసుకోవాలి, చాలా సన్నగా। తక్కువ దూదుతో 365 వత్తులు ఒక 10 నిమిషాలు కూర్చుంటే చాలు అయిపోతాయి। ఇలాగా ఎడమ చేతిలో పిడికెడు కాటన్ అలా పెట్టేసుకొని సన్నగా ఇలా లాగుతూ ఉంటే వచ్చేస్తుంది। అవి ఇప్పుడే చిన్న చిన్న వత్తుల్లాగా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు। పొడవుగా దారం లాగా చాలా పొడవుగా చేసుకున్న తర్వాత అంతా పూర్తయిన తర్వాత చివర్లో మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట। ఇలాగా ఇలాగా చాలా పొడవుగా, ఎంత పొడవు వస్తే అంత పొడవు దారం చేసుకోవచ్చు। ఇలాగా మధ్యలో కట్టేయండి అనుకోండి, మళ్ళీ కొంచెం అలా పెట్టేసి జాయింట్ చేసుకొని చేసుకుంటూ ఉండొచ్చు। ఎక్కువ లెంత్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, చిన్న చిన్నగా చేసుకుంటే గనక కొంచెం టైం పడుతుంది అన్నమాట, లేట్ అవుతుంది। అట్లా కాకుండా ఎక్కువ లెంత్ చేసుకుంటే గనక కొంచెం త్వరగా అయిపోతుంది, ఏమాత్రం చిక్కు కూడా పడదు। మధ్యలో మనం కట్ చేయాలని ఇట్లా ఒడికినప్పుడు కట్ చేయాలన్నా కూడా కొంచెం తొందరగా తెగట్లేదు, మీరే చూస్తారు, ఇప్పుడు నేను చూపెడతాను। ఇలాగా నేను ఒకసారి ట్రైన్లో చేసుకుంటూ ఉంటే ఒక 80 సంవత్సరాల ఆవిడ, వాళ్ళు కూడా ఏదో టూర్ వెళ్తున్నారు, ట్రైన్లో చేసుకుంటూ ఉంటే చూసి అలా కాదమ్మా ఇలా అని చెప్పి, ఇట్లా కాదు ఆవిడ చూస్తుంటే వడుకుతూ ఉంటారు కదా, అట్లా పొడవుగా వచ్చేస్తుంది, బారు పొడుగు వచ్చేస్తుంది ఆవిడకి। నాకైతే ఇప్పుడు అలా రాలేదు, కాకపోతే ఇంత సన్నగా చేయొచ్చు అనేది ఆవిడ ద్వారా తెలుసుకున్నాను అన్నమాట। కాకపోతే నేను సన్నగా చేశాను, ఇక్కడ డబుల్గా వేస్తున్నాను కదా, ఒక కొంచెం ఒక 2 మీటర్స్ అలా పొడవు చేసిన దాన్ని 1 మీటర్కి వచ్చేటట్లు డబుల్గా వేస్తున్నాను అన్నమాట। ఇది చాలా చిన్న లెంత్ నేను చేసింది, ఒకే దారాన్ని మీకు రెండు పొరగా వేసేసి ఇట్లా చూపెడుతున్నాను, మీకు ఇక్కడ లెంత్ సరిపోదు కదా అనేసి నేను చిన్నదిగా చూపెడుతున్నాను షార్ట్గా। మనం కింద నుంచి వత్తి స్టార్ట్ చేసి అటువైపు తిరుక్కొని కిందకు వచ్చేసరికి ఒక రౌండ్ అవుతుంది అన్నమాట। అలాగా ఇటువైపు నుంచి అటువైపుకి కిందకు వచ్చేసరికి ఒకటి, అట్లాగా 25 చేసుకుంటే కనుక ఒకటి అంటే దానికి ఏమన్నీ వస్తాయి, 4 వస్తాయి కదా, ఇటువైపు 2 అటువైపు 2, మనం డబుల్ పొర పెట్టున్నాం కదా అంటే 4 వస్తాయి అట్లాంటివి। ఇప్పుడు ఇది 8 రౌండ్స్ వచ్చిందనమాట, 8 రౌండ్స్. అది గుర్తుపెట్టుకోవాలి ఆ నంబరు, లేకపోతే మీకు గుర్తు లేకపోతే కనుక పక్కన పేపర్ పెట్టేసుకొని నోట్ చేసేసుకోండి। నేను ఇట్లా కాదు, ఇది మీకోసం తక్కువగా చూపెట్టాను, 25 వచ్చేటట్టు చేసేసుకుంటాను అన్నమాట, అంటే ఎక్దమ్ 100 అయిపోతాయి అన్నమాట। బాగా ఎక్కువ లెంత్ చేసుకుంటాను, ఇప్పుడు చూపెడతాను, బాగా ఎక్కువ పొడవు అంటే ఇంతకుముందు చేశాను కదా అట్లాంటిది, ఒకటి చేసేసి మళ్ళీ ఇంకొకటి అంత పొడవుగా చేసేసి రెండింటిని ఇలా పెన వేసుకుంటూ వెళ్ళిపోతాను అన్నమాట, అలా జాయింట్ చేసుకుంటూ వెళ్ళేసి ఇలాగా చూడండి, ఇప్పుడు చూస్తున్నారు కదా ఎక్కువ ఎక్కువ చేసేసుకున్నాను, అలా చేసుకునింది రెండింటిని ఇదొకటి అదొకటి కలుపుకుంటూ అలా పేడుకుంటూ వెళ్ళిపోయేసి ఇట్లా చుట్టేసుకుంటాను అన్నమాట। చూడండి, ఇవి రెండింటిని అదొకటి ఇదొకటి అవి రెండింటిని చేసేసి అంటే రెండు మరీ మొత్తం మనం పేడాల్సిన అవసరం లేదు, ఓ జానడికి ఒక దగ్గర రెండు చేతులతో కొంచెం అట్లా ప్రెస్ చేసినట్లు నలిపినట్లు అంటే చాలు అంతే, అలాగా మీకు అర్థమవుతుంది అనుకుంటా, ఇది కెమెరాకి అందట్లేదు అంటే పైకెత్తేస్తున్నాను చేతులు, ఏం లేదు రెండు చేతుల మీద అరిచేతుల్లో కొంచెం నలుపుతున్నా అంతే, జాయింట్ అవుతాయి అంతే, ఇంకేం లేదు। అలాగా అదొకటి ఇదొకటి ఇలాగా చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మనం ఇట్లా చేస్తూ ఉంటే అటువైపు దిగుతూ ఉంటుంది తాడు, చూడండి ఆ దిగింది ఇంకొక వైపు పడుతుంది, దాన్ని ఇప్పుడు అటువైపు పడుతూ ఉంది చూడండి, దాన్ని మనం ఈ విధంగా రోల్ చేసుకోవాలన్నమాట, ఇప్పుడు వేళ్ళకు చుట్టినలా అలాగనమాట, 25 కంటే ఎక్కువే వస్తుంది అది,
కొంతమంది పక్కన అంటే చెయ్యికి పొడిగా అది సరిగ్గా నలగదు అనుకుని కొంతమంది విభూతి పెట్టుకుంటారు, పిండి పెట్టుకుంటారు, లేకపోతే ఆయిల్ పెట్టుకుంటారు. ఇట్లాంటి నేను ఏది పెట్టుకోలేదండి, అట్లాంటిది ఏమీ పెట్టుకోలేదు. నిజంగా మామూలుగా నాకు ఇది ఇట్లా చేసుకోవడం అలవాటు. ప్లస్ అంటే జర్నీలో కేవలం మనం కూర్చొని మన ఇట్లా తొడ మీద పెట్టుకొనేసి ఇట్లా చేసుకోవాలి కానీ కానీ అక్కడ అవన్నీ పెట్టుకోవడానికి కుదరదు కాబట్టి నేను ఇట్లా అలవాటు చేసుకున్నాను. ఇదండి ఇట్లా ఇది నేను నలిపేదన్నమాట, మీకు ఇంతకుముందు సరిగ్గా కనపడలేదు, అట్లా నలిపేసానమాట. అక్కడక్కడ నలిపితే చాలు, మరి మొత్తం నలపాలంటే కూడా మనకి ఎక్కువ టైం పడుతుంది. మొత్తం ఏమి అట్లా నలపలేదు. ఇట్లా ఇటు నుంచి వెళ్ళి అటు కిందకు వచ్చేసరికి ఒకటి అక్కడికి కౌంట్ చేసుకోండి. ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి కిందకు వచ్చిన దానికి ఒకటి అనమాట. అట్లాంటిది 25 రింగ్స్ వేసేస్తే కనుక 25 ఫోర్స్ 100 కదా, అట్లా 100 సపరేట్గా పెట్టేసేయాలి. ఈ వత్తులు చేయడం, స్నానం చేసిన తర్వాత ఒకవేళ పూజ అయిన తర్వాత అట్లాంటప్పుడు చేసేసుకోవాలి. బాత్రూమ్ అది వెళ్ళి వచ్చిన తర్వాత అయితే చేసుకోకుండా ఉండడం బెటర్. నేను టెంపుల్కి వెళ్ళొచ్చాను, తర్వాత ఇవి చేసుకుంటున్నాను కూర్చొని. ఇలాగా ఇది ఒకటి అయిపోయిందనమాట. అదే ఇంకొకటి కూడా మిగిలింది చుట్టేస్తే ఇది కూడా 8.5 వచ్చింది. అవి ఒక 8 ఉన్నాయి కదా, ఇది ఒక 8.5. ఇవి 65కి సరిపోతాయి. 8 వచ్చాయి అంటే 8×4 = 32 కదా, హాఫ్ అంటే 2 వస్తాయి కదా, 32 ఒక మళ్ళీ 32 ఎంత 64 ఇంకొక 2 వస్తాయి, 34 కదా, ఒకటి 32 ఒకటి 34 అనమాట. టోటల్ వచ్చి 66 అయిపోతాయి, సరిపోతుంది. ఆ ఎక్స్ట్రా 365 వత్తులు కదా, ఒకటి ఉంటే ఉండింది ఏం కాదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 కూడా చూడండి నేను చేసి పెట్టేశాను. వాటిని ఇలా మళ్ళీ వత్తులుగా ఇట్లా తాడుగా చేసేందుకు ఇటువైపు పెడతా ఉంటే అటువైపు పడుతూ ఉంది కదా. పౌర్ణమి ఎప్పుడు అనుకుంటున్నారు? పౌర్ణమి అయితే సోమవారం వస్తుంది. సోమవారం అంటే ఈవినింగ్ గడియలు వచ్చేది పౌర్ణమి. పౌర్ణమి అంటే రాత్రిపూట పూజ చేసేది అనమాట, ఈవినింగ్ దీపాలు పెట్టేది. అదే కాకుండా ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి కూడా ఈవినింగే లెక్కేసుకోవాలన్నమాట. ఈవినింగ్ వస్తే అది పౌర్ణమి. మరుసటి రోజు గ్రహణం ఉంది కాబట్టి ముందు రోజే దీపాలు పెట్టేస్తున్నారు అందరూ. అందుకని సోమవారం సాయంత్రం దీపాలు పెట్టేసుకోండి. జాబ్స్ చేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళు జర్నీలో ఉన్నప్పుడు ఇవి చేసేసుకోవచ్చు ఈజీగా. ప్లస్ ప్రతిరోజు దీపం పెట్టలేని వాళ్ళు కొన్నిసార్లు హడావుడి అయిపోతుంది, పెట్టలేకపోవచ్చు, కొన్నిసార్లు అసందర్భం రావచ్చు. అట్లాంటి వాటికి అన్నిటికీ కలిపి సంవత్సరానికి 365 రోజులు కాబట్టి 365 వత్తులు ఈ కార్తీక పౌర్ణమి రోజున మనం వెలిగిస్తే అన్ని రోజులు దీపం పెట్టిన ఫలితం దక్కుతుందన్నమాట. అందుకే ఈ 365 వత్తులు వెలిగిస్తారనమాట. ఇట్లా మన చేతితో మనం చేసుకున్నవి వెలిగిస్తే చాలా సంతృప్తినిస్తుంది. కొన్నవైతే నిజంగా కౌంట్ చేస్తే అన్నీ ఉండవు, అందులో అది ఏ కాటన్ యూజ్ చేస్తారో తెలియదు. ఇదైతే మన మంచి పత్తి అన్నమాట, షాపుల్లో దొరకచ్చు మంచి పత్తి, అడిగి తీసుకోండి మీరు చేసుకోవచ్చు ఇలా వత్తులు. ఇక మూడోది కూడా ఫినిష్ అయిపోయిందనమాట, 300 అనమాట. చూడండి తెంచుతుంటే తెగట్లేదు, అది చేతితో తెంపుతుంటే సిజరే కావాల్సి వస్తుంది. దానికి చాలా గట్టిగా ఉందన్నమాట, లైట్గానే కదా నేను చేశాను కానీ కట్ అవ్వట్లేదు, సిజర్తో కట్ చేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఈ వత్తులను కూడా మనం రౌండ్గా చేస్తున్నాం కదా, ఇక్కడ కట్ చేసేయాలి. కట్ చేస్తేనే అవి అన్ని వత్తులు అవుతాయి అన్నమాట, 4 వత్తులు లెక్క అవుతాయి అన్నమాట. ఒక రౌండ్ వచ్చి 4 అవుతుందన్నమాట. అలాగా రెండు వైపులా కట్ చేసేసుకోవాలి. ఇంకా అవి కూడా కట్ చేసేస్తాను. ఒక్కొక్కటి 100 అన్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది, చాలా తక్కువ టైంలో. మీరే చేసుకోండి కొనుక్కుండా. ఇది 200 300 అన్నమాట. ఇవి అర్థమైంది కదా, 8 8.5 వచ్చినవి 65 66 అయిపోతాయి అన్నమాట. ఈ వత్తులకి ఇంట్లోనే నూనె, నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఏదైనా కానీ ఇంట్లోనే తడి పెట్టి తీసుకెళ్ళడం బెటరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పోసి అవి తడవక మామూలుగా కర్పూరం పెట్టి వెలిగించవచ్చు. వెలిగించేస్తే ఏమవుతుందంటే ఇది వత్తులు మామూలుగా కూడా కాలిపోతాయి కదా, అట్లా కాలిపోతాయి. అట్లా కాకుండా ముందుగానే తడి పెట్టేసుకున్నాం అంటే ఇట్లా పైన అట్లా చేసేసి కింద వెడల్పుగా చేసేసి అట్లా పెట్టేసుకోవాలి. ముందుగా ఇట్లా నేను దొడ్ల వారి ఆవు నెయ్యి తెచ్చుకున్నాను,
ఆవునెయ్యి ఇట్లా డబ్బాలో పోసేసి అందులో ఒత్తులేసి పెట్టేసి మూత పెట్టి పెట్టి పెట్టేసుకుంటాను. ఈ డబ్బా అలా వెళ్ళేటప్పుడు ఇత్తుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క దానిలో డబ్బాల్లో పెట్టి పెట్టేసుకుంటే ఏది మర్చిపోకుండా ఉంటాం అన్నమాట. పసుపు, కుంకుమ, బియ్య పిండి, బియ్యము ఇట్లాంటివన్నీ. ఇట్లా వత్తులు చూడండి బాగా పీల్చేసాయి నెయ్యిని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో వస్తాయి, మంచి టిప్స్తో వస్తాయి, తప్పకుండా మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ.